హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు నైనా కిచెన్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పల్లెటూరి స్టైల్లో ఉలవ చట్నీ రెసిపీని చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి ఒక కప్పు ఉలవలను వేసుకుని ఉలవలను మీడియం ఫ్లేమ్ మీద బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఉలవలు వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఉలవలు వేగి ఈ విధంగా చిటపటలాడుతున్నప్పుడు ఉలవలను ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా నూనె వేసుకుని వేయించుకుంటే తొందరగా వేగుతాయి. పచ్చిమిర్చి బదులుగా కారం పొడిని కూడా వేసుకుని చేసుకోవచ్చండి. పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఒక టొమాటో వేసుకుని కొద్దిగా నూనె వేసుకుని వేయించుకోవాలి. టొమాటోని మరీ మెత్తగా వేయించుకోని అవసరం లేదండి. టొమాటోలోని పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది. టొమాటో బదులుగా చింతపండును నానబెట్టుకుని వేసుకోవచ్చు. చింతపండు ఇష్టపడని వారు టొమాటోని వేసుకుని చేసుకోవచ్చు. టొమాటోని వేయించుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి వేయించుకున్న ఉలవలను చల్లారిన తర్వాత వేసుకుని మూత పెట్టుకుని ఉలవలను పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత అందులోకి అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లిపాయలు, అలాగే వేయించుకున్న టొమాటో పచ్చిమిర్చిని చల్లారిన తర్వాత వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బ్లెండ్ చేసుకోవడానికి కొన్ని నీళ్లను వేసుకుని మూత పెట్టుకుని బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చట్నీకి పోపు పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పోపును చట్నీలోకి వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఉలవ చట్నీ రెసిపీ రెడీ అయింది. ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిదండి, మరియు ముఖ్యంగా ఆడవారికి చాలా మంచిది. కుదిరితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో తెలపండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నైనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైనా కిచెన్.